హలో ఎవ్రీవన్, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పోవాలండి. అసలు ఏ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉండవండి, ఎవరికైనా ఉంటాయి. అవి చాలా 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 సహజం. కానీ మనస్పర్ధలు పెరిగి పెరిగి పెరిగిపోతే అసలుకే మోసం వస్తుంది. సరే, 563 అంటే క్రీస్తు పూర్వం 563 483 మధ్యకాలం. ఆ కాలం ఏంటండి? గౌతమ బుద్ధుడి కాలం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలంలోనే కాదు, ఆ కాలంలో కాదు, ఏ కాలంలో అయినా సరే అది చాలా సహజం. కానీ ఆ మనస్పర్ధలు పెరగకుండా ఉండడం కోసమే నేను ఈ కాదు చెప్తున్నాను. ఆ రోజుల్లో ఓ దంపతుల మధ్య 24 గంటలు గొడవలే. సుఖం లేదు, సంతోషం లేదు, ఇంటి పోరు ఇంతింత కాదు అనే సంగతి తెలియదేం కాదు. ఇక ఆ భారంతా భరించలేక ఇద్దరు విసుగు పుట్టి, నీ తప్పంటే నీది, నీ తప్పంటే నీది అని అయిపోయి శాక్యముని దగ్గరికి వెళ్ళారు. సరే, విషయం అంతా చెప్పారు. ఇద్దరు వైపు విన్నారు. ఆయన ఎప్పుడు మౌనంగా అంత చక్కగా విన్నారు. విని ఏం చెప్పారంటే, రేపు రాండి అని. వెంటనే వాళ్ళు వచ్చాం కదా, అంటే ఏమయ్యా రేపు వస్తారని రమ్మన్నారు కదా, మళ్ళీ నీకేంటి, ఆ మాత్రం రాలేవా రీయమా. ఆయన మౌనంగా సరే. మళ్ళీ 2వ రోజు వచ్చారు. 2వ రోజు కూడా మళ్ళీ నిన్న జరిగిన అన్నిటి కూడా మళ్ళీ చెప్పారు. అప్పుడు కూడా అండి ఆయన మళ్ళీ రండి అన్నారు. ఈ సందర్భంలో మాట చెప్తానండి, ఎప్పుడైనా సరే ఎప్పుడు కూడా ఇద్దరి మధ్య వివాదం 3 విధాలుగా ఉంటుందండి. వీళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళు చెప్పేది ఒకటి, అసలు జరిగింది ఒకటి. కాబట్టి ఆ విషయం వదిలేస్తే మళ్ళీ 3వ రోజు వచ్చారు. 3 రోజు రాగానే మళ్ళీ, స్వామి ఏంటి మా సంగతి ఏంటి తెలిసినట్టు 3 రోజులు తిరుగుతున్నావు అన్న. మళ్ళీ రేపు రండి అన్న. ఇక అంతే, ఆ భర్తకి కోపం వచ్చి ఆ పక్కనే కొండ ఉందండి, ఆ కొండ నీళ్ళతో ఉన్న ఆ కొండ ఎత్తి స్వామి ముందు కొట్టే. ఇక దాంతో ఆ పెళ్ళానికి కోపం వచ్చి, ఏం నువ్వు కొడితే నేను కొట్టలేను అనుకున్నావు అని చెప్పి తీసుకొచ్చి ఇంకో కొండ తీసుకొచ్చి ఎదురుగా మళ్ళీ కొట్టింది. అప్పుడు ఆ శాక్యముని అన్నారు, అమ్మా నిన్న మొన్న మెరుపులు మెరిపించారు ఇద్దరు, ఇవాళ ఉరుములు కూడా తోడేరి. ఎవరైనా సరే ఉరుములు మెరుపుల మధ్య సంసారం చేస్తారా, ఆ సంసారం సుఖంగా ఉంటుందా తల్లి అని అడిగారు. అప్పుడు వాళ్ళకి ఆ తప్పు తెలిసొచ్చి అప్పుడు ఆ శాక్యముని ఇలా చెప్పారు, ఎప్పుడు కూడా భర్తకి కోపం వస్తే భార్య మౌనంగా ఉంది, భార్యకి కోపం వస్తే భర్త మౌనంగా ఉండాలి కొంతసేపు, తర్వాత మళ్ళీ నిదానంగా చెప్పుకోవాలి. ఆళ్ళరిచారని వీళ్ళు, వీళ్ళరిచారని వీళ్ళు, ఇద్దరూ కలిసి చేస్తే ఆ సంసారం ఏమవుతుంది, ఆ పగిలిపోయిన కుండలాగా అవుతుంది. కానీ ఇంకో ముఖ్య విషయం అండి, ఆ రోజుల్లో శాక్యముని అని చెప్పాను, గౌతమ బుద్ధుడినే శాక్యముని అని పిలుస్తారు. అలాగే ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవ ప్రారంభమయ్యేది 3వ వ్యక్తి. అన్నదమ్ముల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ 3వ వ్యక్తి రావటం వల్ల కానీ, అది ఎలా అయినా రానివ్వండి, వాటి వల్ల మాత్రమే గొడవలు వస్తాయి. అలాంటి 3వ వ్యక్తి విషయంలో ఏమరపాటుగా ఎప్పుడు ఉండండి. మీ ఇద్దరే అనే విషయం గుర్తుపెట్టుకుంటే, 3వ వాడి దగ్గర రానివ్వకుండా ఉంటే మీకు ఎప్పుడు కూడా మీ మధ్య మనస్పర్ధలు రావు. ఇద్దరి మధ్య మనస్పర్ధ వస్తే ఆశించేవాళ్ళు, లాభపడేవాళ్ళు, దుష్ట ఆలోచన ఉన్న వాళ్ళు మాత్రమే మీ ఇద్దరి మధ్య పెడుతున్నారని ఆలోచించండి. చిన్న చిన్న మనస్పర్ధలని వదిలేయకండి, చక్కగా అర్థం చేసుకోండి. మౌనం, ఇందాక చెప్పాయి కదా, వాళ్ళ కోపం వస్తే వీళ్ళు, వీళ్ళ కోపం వస్తే. చాలా సంతోషం అండి. ఈ చక్కటి వీడియోని మీకు నచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే, బై బై ఎవ్రీవన్.